नमस्ते गीतम टीवी न्यूज़ की स्वागत मुंदुगा मुख्य अंशालु पोन्नवरं ग्रामंलो सुप्रीम कोर्ट चीफ जस्टिस एनवी रमण पर्यटन ग्रामानिकि चेरुकोनि शिवालयंलो प्रत्येक पूजलु चेसिन चीफ जस्टिस వంశధార నదికి పోటెత్తిన వరద గొట్ట బ్యారేజీ వద్ద 50,000 క్యూసెక్ల నీరు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హాస్య నటుడు బ్రహ్మానందం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న హాస్య నటుడు वरंगल महानगर कॉर्पोरेशन अशोक स्तूप आविष्करण मुख्य अतिथि पाल्गोन्न मंत्री अर्रबेल्लि दयाकर राव ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కాలాసిగూడలో ఉన్న ఓబీసీ బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటి దగ్గర మోహరించిన అమిత్ షా ప్రత్యేక భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాటును పరిశీలించిన కేంద్ర భద్రతా ఆఫీసర్ సాయంత్రం ఖరారైన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం नरवा मंडल केंद्र में वाईएस शर्मिल की घन स्वागत पलिकिन ग्रामस्थलु केसीआर 8 एळ्लुगा मुख्यमंत्री उंडि प्रजानीकानिकि चेसिंदि शून्यमन्न वाईएसआरसीपी अध्यक्षुरालु देशव्याप्तंगा बीजेपी व्यतिरेक शक्तुलनु कलिपे पनुल्लो सीपीआई उंदि आ पार्टी जातीय कार्यदर्शि वेल्लडि मुनुगोडु उप एन्निकल्लो टीआरएस कु सीपीआई मद्दतु इस्तुंदनि तेलिपिन नारायण ఎన్టీఆర్ జిల్లా విరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పర్యటన తొలితిగా గ్రామానికి చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల నుండి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు పేరకాలపాడు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా కొద్దిసేపు ముచ్చటించారు తాను పుట్టి పెరిగింది పొన్నవరం గ్రామంలో నిన్నని తన గ్రామానికి వస్తుంటే ఎనలేని సంతోషం కలిగిందని తెలిపారు విద్యార్థులు గ్రామస్తులు ఘనంగా ఆయనకు సన్మానించారు తిరిగి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న చీఫ్ జస్టిస్ శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తంతో పాటు వారికి ఆస్తి ప్రాణనష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ లాటకర్ అధికారులను ఆదేశించారు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల వల్ల వంశధార నదికి 50,000 క్యూసెక్ల నీరు చేరిందని దీనితో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కావున లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు కొత్తూరు భామిని హిరమండలం ఎల్ఎన్పేట సరుబుజ్జిలి పోలాకి ఆముదాల వలస జలుమూరు నరసన్నపేట మండల తహసీల్దారులు వారి పరిధిలోని ముంపు ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేశారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08942240557 నంబర్ను ఏర్పాటు చేశారు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం నుండి నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున వంశధార నదిలో నీరు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఇగో ఇది నాకు తెలిసి 2007 నుండి కూడా ఇటువంటి ఇబ్బందులు మేము పడుతున్నాము ఈ గ్రామానికి ఒక 40 ఇళ్ళు ఉన్నాయి ఈ 40 ఇళ్ళకి కూడా ఆదుకునే నాయకులు ఎవరు లేరు సారు
ఈ 2007 నుండి కూడా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం ఏడో నెల స్టార్టింగ్ మళ్ళీ 10వ నెల వరకు కూడా మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా ఈ 40 ఇళ్ళకి ఆదుకునే దాతలు ఎవరు కూడా లేరు. ఇగో నిన్న మట్టుగా వచ్చినారు సార్, పోలీస్ జీప్ ఒకటి వచ్చింది, ఏదో మాకు వెళ్ళిపోండి అనే మాట చెప్పడానికనేసే వచ్చింది. కానీ దానికి ఆదుకునే నాదుడు కూడా ఇంతవరకు ఒక రెవెన్యూలు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మాకు ఆదుకునే దాత కూడా ఎవరు లేరు సారు. దానికి మీరు ఈ ఇగో ఇప్పటికి కూడా నిన్నటి నుండి కూడా నీటిలో ఇదే నీటిలో కూడా ఉన్నాము. చుట్టూ నీరే, మధ్యలో ఒక దీపంగా శ్రీలంక, ఆ జిల్లాలో శ్రీలంక ఎలాగుందో ఆ విధంగా మేము ఇక్కడ ఉన్నాము. దీనికి ఒక పరిష్కారం ఇంతవరకు కూడా మాకు చేసే దాతలు ఇంతవరకు లేరు. అలాంటిది కూడా 2007లో ఒక వంశధార నది కర్కట కుట్టించింది, కుట్టిస్తే ఇంతవరకు కూడా కట్టే దాత లేరు. ఎమర్జెన్సీగా అప్పుడు తెలుగుదేశం అయ్యాములో ఒక టెంపరీగా కొట్టేశారు. ఆ గట్టు ఇప్పుడు ఇంతవరకు కూడా 2007 నుండి కూడా టెంపరీగా కొట్టే నడుస్తుంది. అది ఇంతవరకు కూడా దానికి శాశ్వత పరిష్కారం కూడా లేదు. తిరుమల శ్రీవారిని సినీహాసి నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపలకు వచ్చిన బ్రహ్మానందాన్ని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో నాడు నేడు ఫేజ్ టూలో భాగంగా 63 లక్షలతో జడ్పీహెచ్ స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి. అనంతరం 24 లక్షల రూపాయలతో మండల ప్రజాపరిషత్ పాఠశాల 2 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు నేడు ఫేజ్ 1లో కోట్లాది రూపాయలతో గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడులో ప్రతి గవర్నమెంట్ స్కూల్ను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, అలాగే పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ సత్తి నాగిరెడ్డి, బిక్కవోలు మండల జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ సతీ వీరమణి, ప్రధాన ఉపాధ్యాయులు అమ్మిరెడ్డి, స్కూల్ కమిటీస్ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడులో భాగంగా మరి రాష్ట్రంలో నుండి ప్రాథమిక స్కూల్స్ అదేవిధంగా హై స్కూల్స్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి జరుగుతూ ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఫేజ్ 1లో 3వ వంతు స్కూల్స్, ఫేజ్ 2లో మరో 3వ వంతు స్కూల్స్ కూడా మరి నాడు నేడు స్కీమ్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది కోట్లాది రూపాయలతోటి. బిక్కవోలు మండలంలో అయితే 2వ సుమారు 8 కోట్ల వ్యయంతోటి అభివృద్ధి చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కుంకుదురు గ్రామంలో ఇక్కడ హై స్కూల్ సుమారు 63 లక్షలు, అదేవిధంగా ప్రాథమిక స్కూల్ అయితే 24 లక్షలతోటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి పనులంటే ముఖ్యంగా మరి హై స్కూల్ విషయానికి వస్తే ఆల్ 10 కాంపనెంట్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ 2 క్లాస్ రూములు, గతంలో కూడా సుమారు 22 లక్షల వరకు కూడా ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మరో 23 లక్షలతోటి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ స్కూలు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యత మన అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా వారు స్కూల్స్ రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో అమ్మఒడి అనే స్కీము. అదేవిధంగా మరి వాళ్ళకి ఎవరికైతే మరి కాలేజీలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా విద్యా దీవెన, విద్యా వసతి, అదేవిధంగా మరి ఎవరైతే ప్రాథమిక స్థాయిలో చదువుతూ ఉన్నారో వారందరికీ కూడా విద్యా కానుక. గతానికి ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటే అప్పుడు ఇచ్చే పుస్తకాలు కానివ్వండి, లేదంటే ఈ షూస్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, గతానికి ఇప్పటికీ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ. అదేవిధంగా టోటల్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ కూడా 1 నెంబర్ 1 బుక్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకి వైద్యానికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం ద్విసప్తాహ వేడుకలలో భాగంగా శనివారం వరంగల్ మహానగరపాలక సంస్థ ఆవరణలో వజ్రోత్సవాల జ్ఞాపకార్థం జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో 10.20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అశోక స్తూపాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించి మెప్మా ICDSలను చెందినటువంటి 150 మంది మహిళలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి ముగ్గులు వేశారు. వేసిన కొన్ని ముగ్గులకు రంగులు అద్దారు. మంత్రితో పాటు కమిషనర్ ప్రావీణ్య కూడా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నరేందర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బల్దీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వజ్రోత్సవ సౌందర్యం చేతులెత్తి మొక్కున్న కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అంగీతం ముందున్నది. వాటిని మీరు అవార్డు ఇచ్చినా పర్వాలేదు, అవార్డు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ చిచ్చులు పెట్టి తెలంగాణ నాటం చేయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా నేను కమిషనర్ గారిని, మేయర్ గారిని, దీంట్లో మీరు బాగా పనిచేస్తున్నారు. మా కమిషనర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నది, ఎంప్లాయీస్ కూడా బాగా చేస్తున్నారు, దానికి తగ్గట్టు కార్పొరేటర్ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఇంకా వర్క్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా డిప్యూటీ మేయర్ గారు కూడా బాగా కష్టపడుతున్నారు. మీ అందరికి కూడా స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మళ్ళా రేపు ఎల్లుండి కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు, అనురాగ్ ఠాకూర్ కు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, నేతలు, పలు ఉన్నతాధికారులు ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన నేరుగా నోవో హోటల్ కు బయలుదేరి వెళ్లినారు గవర్నర్ దత్తాత్రేయ. గుంటూరు జిల్లాలో ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సుల్తాన్ బజార్ సిఐ పద్మ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బృందంతో కలిసి మొక్కలు నాటారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జోష్ణ. ఈ సందర్భంగా జోష్ణ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షించడం అనేది మన బాధ్యత అన్నారు. సిటీలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు కాలుష్యాన్ని నియంత్రణ చేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల మనకే కాదు మన ముందు తరాల వారికి కాలుష్య నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎంతమంది కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉమెన్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్ జానకమ్మ, ఘోషమహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ధనలక్ష్మి వీరిద్దరూ ఈ ఛాలెంజ్లో మొక్కలు నాటాలని కోరారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను జోస్టా ఇన్స్పెక్టర్, మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ సిటీ. ఈరోజు సంతోష్ కుమార్ ఎంపీ సార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నేను మా పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటడం జరిగిందండి. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఫస్ట్ మా ఫ్రెండ్ పద్మ ద్వారా వచ్చింది. పర్యావరణ పరిరక్షణ అనేది మనకి చాలా మంచి మంచి విషయం. అది ఇది మనందరి బాధ్యత కూడా. ప్రతి ఒక్కరు ఒక మొక్క చొప్పున బాధ్యతగా తీసుకొని పెడితే అది అవన్నీ పెద్ద ప్రకృతి కాలుష్యం. సిటీలో ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ అంటేనే కాలుష్యం. ఈ కాలుష్యాన్ని ఎంతో కొంత తగ్గించే ప్రయత్నంలో మనం ఈ చెట్టు నాటడానికి ఛాలెంజ్గా తీసుకొని మన వంతగా ఒక చెట్టు నాటితే, ఒక మొక్క చిన్న మొక్క నాటితే అది మనకి మన ముందు తరాల వారికి ఎంతో హెల్ప్ అవుద్ది కాలుష్యం పరంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒక బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నేను నెక్స్ట్ నాకు తెలిసిన మా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, మా జానకమ్మ మేడం ఉమెన్ పిఎస్ సౌత్ జోన్, అండ్ దెన్ ధనలక్ష్మి మేడం ఉన్నారు ఘోషమహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. వాళ్ళిద్దరికి నేను దించాలని జరుగుతుందండి. కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగ సభకు వెళ్లనున్న సందర్భంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కాలాసిగూడలో ఉన్న ఓబీసీ బీజేపీ కార్యవర్గ కార్యకర్త సత్యనారాయణ ఇంటి దగ్గర అమిత్ షా ప్రత్యేక భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. ఆదివారం ఉదయం శ్రీకాకుళంకు చేరుకున్న లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని 20 నిమిషాల నుంచి శ్రీకాకుళం ఎచ్చర్ల హైవే మీద తిప్పుతున్నారు. దీంతో లోకేష్ ని పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చర్ల వైపు తీసుకువెళ్లారని టీడీపీ మహిళా నాయకురాలు కావలి గ్రీష్మ చెప్పారు. గౌరవం పడితే గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. ఎక్కడో చూస్తున్నారు మీరు ఊరుద్రోహ. కేసీఆర్ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజానీకానికి చేసింది శూన్యమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వై షర్మిల అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ మోసమే అని, ఉద్యోగాలు అని మోసం, నిరుద్యోగ భృతి మోసం, 3 ఎకరాల భూమి మోసం, పోడు పట్టాలు మోసం, ఉచిత ఎరువులు మోసం, కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని షర్మిల మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పైసా ఖర్చు లేకుండానే డాక్టర్లు ఇంజనీర్లు అయినారు కదా, ఇప్పుడు బోర్డు ఇచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎంత? 35,000. అది కూడా ఎవరికి ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ సర్టిఫికెట్లు ఇరుక్కుపోతే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. స్కాలర్షిప్లైనా చక్కగిస్తున్నాడా కేసీఆర్ గారు? ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా ఇప్పుడు? ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు హాస్పిటల్కు బిల్లులు కట్టక ఇక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేశారు. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? ఏ పథకమైనా ప్రజల కోసం ఎక్కడుంది ఇప్పుడు? పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు కోటల్లో బతుకుతున్నారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి? 2 ఇంతలైనాయా? 3 ఇంతలైనాయా? కరెంటు ఛార్జీలు ఎట్లున్నాయి? కరెంట్ వేస్తే షాక్ కొడుతుందా లేదా? పెట్రోల్ డీజిల్ ఏదైనా, చక్కెర నూనె ఏదైనా అలాగే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో సహా గోధుమలు ఇస్తుండే, కందిపప్పు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, నూనె ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. మరి కేసీఆర్ గారు ఏమిస్తున్నాడు? పలాసలో టీడీపీ కౌన్సిలర్ ను పరామర్శించేందుకు వెళుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు టెక్లీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కేకే రామ్మోహన్ రావు నాయుడులను మడపాం టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారికి నచ్చ చెప్పారు. పోలీసులు వెనటిని నేతలు తిరస్కరించడంతో పోలీసులు బలవంతంగా పోలీస్ వెహికల్లో ఎక్కించి నరసన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లోకేష్ జిల్లాకు వస్తున్నాడంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు అన్నారు. పలాసులు తమ కార్యకర్తలను పరామర్శలు వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. మంత్రి అండదండలతో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని అచ్చెన్నాయుడు మీడియాతో అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలుస్తుందని చెప్పి భయపడిపోయి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని భయాన్ని సృష్టించాలని ఈ రకంగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సిపిఐ ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సిపిఐ మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణ మునుగోడులో ఉప ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు, అందుకే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సిపిఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సిపిఐ ఉందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ కి సిపిఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏపీలో మాత్రం బీజేపీకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, మోడీ షేక్ హ్యాండ్ కే మురిసిపోతున్నారని అన్నారు. జగన్ తన సుఖం కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటీలోనే ఉన్నారని అన్నారు. విశాల ప్రయోజనాల కోసం ఏపీలోని పార్టీలు బీజేపీని వీడి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారో ఆ పార్టీకి సిపిఐ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. బహుశా అందరికీ సర్ప్రైజ్ కావచ్చు. మునుగోడులో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సిపిఐ సపోర్ట్ చేస్తారు, నిన్నే ప్రకటించేసరికి తెలంగాణలో టీఆర్ఎస్కు మాకు రాజకీయ సంబంధాలు లేవు. అండ్ బీజేపీకి వ్యతిరేకంగా ఓపెన్గా వచ్చిన తర్వాత కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం. ఇంతవరకు మునుగోడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్, మునుగోడు బై ఎలక్షన్ సహజంగా రాలేదు. బీజేపీ అగ్ర నాయకత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్ చేయించి రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టిస్తారు.
అంతే సహజ సిద్ధంగా వచ్చిన ఎన్నికల కాల్. కేంద్రంలో మోడీ అమిత్ షా వేసిన నాటకంలో భాగంగా ఎన్నికలు వచ్చాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బై ఎలక్షన్లో కూడా గెలిపించుకోవడం ద్వారా భారతదేశం అవుతుంది కానీ ఆ తెలంగాణ ప్రాంతం అవుతుంది కానీ బీజేపీ హవా ఉందని నిరూపించుకుందుకు కావాల్సినటువంటి ఎత్తుగడ తప్ప ఈ దేశానికి కానీ సమాజానికి కానీ తెలంగాణకు కానీ ముందుకు కానీ ఎలాంటి సంబంధం లేదు, లాభం ఉండేది వాళ్ళకి నష్టం తప్ప. దీనింతా బేరీ చేసుకున్నాక బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది. ఈ మధ్య అటు ఇటు ఊరికి సాడిన టీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. మేము సొంత యాక్చువల్ మేము 5 మాటలు పోటీ చేసి గెలిచాం. ఎప్పుడు కూడా సొంతంగా పోటీ చేయలేదు, ఏదో ఒక పార్టీతో సపరేట్గా గెలిచాం. ఉద్యమం మాత్రం ఈసారి మనం ఒంటరిగా పోటీ చేస్తే మాకు ఓట్లు మాకు వస్తాయి కానీ గెలిపోవటం కాడ మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ వస్తాయి చెప్పేసి అని అనుమానం చెప్పండి. అదే కార్యవర్గ చర్చించు సెంటర్తో కూడా మాట్లాడారు. బీజేపీని ఓడిపోయి పోటీ ఓడించడానికి ఆ శక్తిని మీరు డిసైడ్ చేసుకుని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్ట్రిక్ట్ పెట్టు కొట్టాలనుకుంటున్నారు. ఒక అడుగు ముందుకేసే 10 లేదు కాక సీనియర్స్ అంతా వ్యతిరేక స్టేట్మెంట్ వేస్తారు. ఇంటర్నల్గా ఎందుకు తక్కువ పెట్టుకున్నా మాకు చెప్పంటలే. ఓపెన్గా బహిరంగంగానే డిబేట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తుందనేటువంటి ధైర్యం రాలేదు. అలాంటప్పుడు ఉప ఎన్నికలే కదా, ఈ ఎన్నికలు కూడా బీజేపీ ఓడించడం కష్టం అవుతుంది. మా రాష్ట్రం తెలంగాణ పార్టీ గారు చర్చించి ఈ మునుగోడులు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దామని చూశారని నేర్చుకుంటాను. అంటే అడగచ్చు టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడే భూజవా పార్టీ ఎవరు గవర్నమెంట్ ఉన్నా సహకారం ఇస్తే కూడా మేము విమర్శిస్తాం, రాజశేఖరితో మేము కలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇష్యూస్ కాదు వదిలిపెట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి కలిసి ఉన్నాం కానీ ఇష్యూస్ కాదు ఇప్పుడు వదిలిపెట్టలేదు. మా వర్గ దృక్పథం మాకు ఉంటుంది. తిరుపతి జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జనసేన జనవాణి 4వ విడత కార్యక్రమం ప్రారంభమైంది. తాజ్ హోటల్ నుంచి భారీ ర్యాలీ నడుమున వేదిక వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ప్రజల నుంచి ప్రత్యేక ప్రతిభావంతుల నుంచి వినతులు స్వీకరించారు. జనసేన జనవాణి 4వ విడత కార్యక్రమం తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ చైర్మన్ నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ సామాన్యుడు తరపున గళం విప్పడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,300 అర్జీలు నమోదయ్యాయని అన్నారు. సాయంత్రం లోపల అర్జీలపై పవన్ సంతకాలు చేసి ఆయా శాఖలకు పంపుతారని తెలిపారు. వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎక్కడా ఏపీ ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమం చేయలేదని చేసి ఉంటే ఇలాంటి కార్యక్రమం నిర్వహించే వాళ్ళం కాదన్నారు. తాడేపల్లిలో సీఎం నివాసం నుంచి ఆయన స్పందించి ఉండాలని అభిప్రాయపడ్డారు. సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి పరామర్శించారు. కృష్ణయ్య చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హత్యతో సంబంధం ఉన్న కోటేశ్వరరావును తప్పించాలని పోలీసులు చూస్తున్నారని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏసీపీ బస్వారెడ్డిని అడుగడుగా అలాంటిది ఏమీ లేదని ఆయన కూడా కేసులో ఉన్నాడని ఎమ్మెల్యేకు వివరించారు. ఓట్ల కోసం తాను రాజకీయం చేయనని ఎమ్మెల్యే అన్నారు. మన స్వార్థం కోసం ఇతరులను బలి చేసే రాజకీయాలు చేయొద్దన్నారు. తాను కూడా కృష్ణయ్యను జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు సూచించారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో చేసిన హత్య రాజకీయాలు ఇప్పుడు చేయడం తప్పని ఆయన తెలిపారు. జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అట్లా ఇట్లాంటి అవసరం లేదు వద్దని నేను 1000 సార్లు చెప్పుకుంటాను. సరిగ్గా దానికి మీ అందరికి కూడా తెలుసు ఏం జరిగిందో ఎంత జరిగిందో. ఈ అనవసరం నేను ఏమంటున్నా అంటే మన స్వార్థం కోసం ఇంకొకరు వేరే వాళ్ళని బలి చేసే రాజకీయం చేయకూడదు. అందరం మర్చిపోండి రాజకీయం ఓకే, వెంకట రాజకీయాలు వేరే. ఇప్పుడు మీ ఊళ్ళో వెనకడ 40 నుంచి 50 నుంచి కొట్లాడుకున్నారు, బహుశా 5-6 మంటలైనా 7 మంటలైనా నాకు తెలియదు. బట్ నేనేమంటున్నట్టు ఇవాళ రేపు ఆ రాజకీయం తప్పు కాదు. మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం ఆ రోజు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొన్నవరం గ్రామంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన. గ్రామానికి చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చీఫ్ జస్టిస్.
వంశధార నదికి పోటెత్తిన వరద. గొట్ట బ్యారేజీ వద్ద 50,000 క్యూసెక్ల నీరు, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హాస్య నటుడు బ్రహ్మానందం. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న హాస్య నటుడు. వరంగల్ మహానగర కార్పొరేషన్లో అశోక స్థూప ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కాలాసిగూడలో ఉన్న ఓబీసీ బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటి దగ్గర మోహరించిన అమిత్ షా ప్రత్యేక భద్రతా సిబ్బంది. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర భద్రతా ఆఫీసర్. సాయంత్రం ఖరారైన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం. నర్వా మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. కేసీఆర్ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజానీకానికి చేసింది శూన్యమన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సిపిఐ ఉంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వెల్లడి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సిపిఐ మద్దతు ఇస్తుందని తెలిపిన నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.